కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన ఆదరాభిమానాలు లభిస్తున్నాయి. 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మంచి చేశాం, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించండి అంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ప్రచారంలో కోరుతూ సాగారు. కావలి రూరల్ మండలంలోని అమదాలదిన్న పంచాయతీలో, కొనదిన్న దూదేకలపాలెం తాళ్లపాలెం పంచాయతీల్లో, లింగంగుంట రామచంద్రపురం జోగుంటపాలెంలో సోమవారం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 5వ రోజున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి మళ్లీ కావలి నియోజకవర్గంలో 3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. పలు గ్రామాల్లో ప్రజలను ఆయన పలకరిస్తూ సాగారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా జరిగిన మేలును వివరించారు. కావలి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎవరూ చేయలేని పనులను 5 ఏళ్లలో చేసి చూపించారన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను పనిచేశానన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న పాలనకు మద్దతుగా నిలవాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలంటూ ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కాటా శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ ఉడ బ్రహ్మానందం, మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు, తాళపాలెం సర్పంచ్ కటికాల సురేష్, ఏఎంసీ డైరెక్టర్ కోసూరి శేఖర్ గౌడ్, స్థానిక నాయకులు అనపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనకి మంచి చేసే నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారినిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక పీసీకి ఎమ్మెగడ్డి ఇక్కడ కందుకు వేస్తే, అదేవిధంగా ఒక మైనార్టీకి ఎమ్మెగడ్డి ఇక్కడ నెగ్గు టౌన్ వేస్తే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఏపీ ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఒక పీసీకి ఇచ్చావు, ఒక మైనార్టీకి ఇచ్చావు, నేను పోటీ చేయను అని ఈరోజు పోయి మన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పోయి పోటీ చేస్తానంటే అతను వ్యక్తి చేయకూడి ఉంటే ఓటేయండి ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఇంటికి కూడా గడప గడపకి నేను ఏదైతే వచ్చాను. ఈరోజు మీరు